బాక్స్ టెలివిజన్ ప్రసారాలను మరింత విస్తృతం చేయడానికి వచ్చిన ఇన్స్ట్రుమెంట్. అన్ని వర్గాల వారికి చేరువయ్యే విధంగా టెలివిజన్ ప్రసారాల పరిధి పెంచే విధంగా స్లింగ్ బాక్స్ రూపొందింది. ఈకోస్టార్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని స్లింగ్ మీడియా తయారు చేసింది. చాలా మంది ఇవాళ పీసీలు మొబైల్ ఫోన్ల మీదనే టైం ను స్పెండ్ చేస్తున్నారు తప్ప టీవీలను వాచ్ చేయడానికి టైం కేటాయించట్లేదు. కారణం, ఇలాంటి వారు అనుకున్న టైంకు టీవీలను వాచ్ చేయడానికి అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకునే స్లింగ్ బాక్స్ తయారైంది. ఒక బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కేబుల్స్ బాక్స్, శాటిలైట్ రిసీవర్, డివిఆర్ లేదా వీడియో కెమెరా, స్మార్ట్ ఫోన్, పీసీ, ల్యాప్టాప్, టాబ్లెట్ లాంటి రిమోట్ డివైస్ల నుంచి టీవీ ప్రసారాలు వీక్షించడాన్ని సులభతరం చేసే సాధనం ఈ స్లింగ్ బాక్స్. ఈరోజు మనం సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ కొత్త ప్రొడక్ట్ కొత్త కాన్సెప్ట్ లాంచ్ చేశాము. కాన్సెప్ట్ వచ్చి ప్లేస్ షిఫ్టింగ్ అని. ఇది స్లింగ్ బాక్స్. స్లింగ్ బాక్స్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనము వీసీఆర్ కానీ వీసీపీ కానీ డివిడి ప్లేయర్ కానీ ఆర్ డివిఆర్ కానీ బ్లూరే ప్లేయర్ కానీ మనం కంటెంట్ చూడగలం. బట్ అదేమైందంటే లైవ్ కంటెంట్ కాదు, సో ఆల్రెడీ రికార్డ్ అయిన కంటెంట్ మనము కన్వీనియంట్ టైంకి చూసుకోవచ్చు. ఇది స్లింగ్ బాక్స్ ఏం చేస్తుందంటే బేసిక్లీ ఇట్స్ ఎ ప్లే షిఫ్టింగ్ ప్రోడక్ట్. ఇప్పుడు మనము మన ఇంట్లో ఉండే సెట్టాప్ బాక్స్ కానీ డివిడి ప్లేయర్ కానీ ఆర్ బ్లూరే ప్లేయర్ కానీ ఆర్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ కానీ అది మనం వెరెవర్ వీఆర్ ఆన్ ద మూవ్ చూసుకోవచ్చు. సో వీ కెన్ వాచ్ ఇట్ లైవ్. ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చిన ఈ బాక్స్ ను మనం పర్చేస్ చేస్తే గనుక మనకున్న టీవీ నెట్వర్క్ కు స్లింగ్ బాక్స్ ను సెట్ చేస్తారు. ఇలా చేయడంతో మనం ఇంటి హాల్లో ఉన్న టీవీ ప్రసారాలను మన పీసీకి కనెక్ట్ చేసుకుని బెడ్రూమ్ నుంచి కూడా వాచ్ చేయవచ్చు. ఒకవేళ మనం ఇంటిలో లేకపోయినా బయట ఎక్కడున్నా సరే బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లేదా ఒక 3G కనెక్షన్ తో టీవీ ప్రోగ్రామ్స్ ను చూసే సదుపాయం ఈ స్లింగ్ బాక్స్ కల్పిస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ స్లింగ్ బాక్స్ ఏమంటే, ఇప్పుడు మీరు వాచింగ్ ఆన్ ద ల్యాప్టాప్ ఆర్ మీ టాబ్లెట్లో కానీ ఆర్ ఫోన్లో కానీ మీరు కంట్రోల్స్ వచ్చి మీరు ఇంట్లో ఉండే టీవీ రిమోట్లో ఏ కంట్రోల్స్ చేసుకోవచ్చు దీంట్లో కూడా అది చేసుకోవచ్చు. ఆ వర్చువల్ రిమోట్ అని మీ టీవీ ల్యాప్టాప్ స్క్రీన్ మీద వస్తుంది ఆర్ ఫోన్లో మీ ఫోన్లో కానీ టాబ్లెట్లో కానీ స్క్రీన్ మీద వస్తుంది. సో యూ కెన్ కంట్రోల్, యూ కెన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో అన్ని మీరు ఫిజికల్ రిమోట్లో ఏ చేయగలమో అది వర్చువల్ రిమోట్లో ఈ ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ టాబ్లెట్లో కానీ చేసుకోవచ్చండి. సో దిస్ ఇస్ ఎ మేజర్ అడ్వాంటేజ్. స్లింగ్ బాక్స్ వినియోగించుకోవడానికి 4 స్టేజ్లున్నాయి. అవి టీవీ సోర్స్ ను స్లింగ్ బాక్స్ కు కనెక్ట్ చేయాలి. ఈ స్లింగ్ బాక్స్ హోమ్ నెట్వర్క్ కు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత స్లింగ్ బాక్స్ పవర్ అడాప్టర్ లో ప్లగ్ అవుతుంది. ఇతర ఏదైనా వీడియో డివైస్ లపై వీక్షించేందుకు స్లింగ్ మీడియా సాఫ్ట్వేర్ అప్లికేషన్ స్లింగ్ ప్లేయర్ ను అమర్చుకోవాలి. హౌ ఇట్ ఇస్ డన్ అంటే, ఇది ఇంట్లో మన స్లింగ్ బాక్స్ వచ్చి ఇంట్లో మీ సెట్టాప్ బాక్స్ కానీ డివిడి ప్లేయర్ కానీ ఆర్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇన్పుట్స్ చూడొచ్చు. ఇప్పుడు కేబుల్ టీవీకి అయితే కోయాక్సిల్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇన్పుట్ అవుట్పుట్. తర్వాత ఇప్పుడు నాన్ హెచ్డి సెట్టాప్ బాక్స్ అయితే కానీ డివిడి ప్లేయర్ అయితే నార్మల్ డివిడి ప్లేయర్ అయితే ఇక్కడ కాంపోజిట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ అ హెచ్డి సెట్టాప్ బాక్స్ కానీ డివిఆర్ కానీ సో యూ కెన్ కనెక్ట్ టు ద కాంపోనెంట్ అవుట్పుట్. తర్వాత ఎస్విడిఓ ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఉంది. సో దీంట్లో మీరు 4 డివైసెస్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇది ఈ బాక్స్ వచ్చి ఇంట్లో ఉంటుంది. సో ఈ బాక్స్ని మనము బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ మూలకంగా దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇది ఎసెన్షియల్ అండి ఇంట్లో. సో ఈ బాక్స్కి తర్వాత దీనికి వీ కెన్ గివ్ అర్ నేమ్ అండ్ ఇట్ ఈస్ యూజర్ ఐడి డిఫైన్డ్ అండ్ పాస్వర్డ్ డిఫైన్డ్. సో ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో తర్వాత వన్స్ ది బాక్స్ ఇస్ కాన్ఫిగర్డ్, మీరు వేరెవర్ యూఆర్, వెదర్ ఇన్ యువర్ ఆన్ ద మూవ్ ఆర్ ట్రావెలింగ్ ఆర్ మీరు యూఎస్లో కానీ ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, సో మీరు ఇంటర్నెట్ లాగిన్ చేసుకుని వాచ్ డాట్ స్లింగ్ బాక్స్ డాట్ కామ్ ఆ వెబ్సైట్ పై మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే యూ కెన్ వాచ్ యువర్ హోమ్ కంటెంట్ అండి. This is the major advantage of the sling box or the play shifting product. ప్రస్తుతానికి మనకు sling box 120 basic version HD content 7999 రూపాయలు ఉంది. హై డెఫినేషన్ అందించే sling box PRO HD ధర 14999 రూపాయలు ఉంది. చూస్తున్నాం కదా టెక్నాలజీ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో. అది మనం అలా ఎలా అవుతుంది అనుకునేసరికి డే బై డే వస్తున్న అప్డేటెడ్ టెక్నాలజీతో అసాధ్యం అనేది సుసాధ్యమవుతుంది. రివ్యూస్ లో నెంబర్ 1 పొజిషన్ వచ్చేసాక ఆపిల్ ఐఫోన్ 4 కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ దాన్ని మెయింటైన్ చేయడం ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది ఇప్పుడు. కానీ చాలా మందికి అప్లికేషన్ స్టోర్ లోకి ఆ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో తెలియట్లేదు. కరెక్ట్ నావిగేషన్ ఇన్ఫో ఇచ్చేవారు లేకపోవడమే ఒక ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఈ డౌన్లోడ్ ప్రాసెసింగ్ గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. We'll be right back.
డౌన్లోడింగ్. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అంటారు కొందరు. అందులోనూ ఐఫోన్ అంటే మరీను అనేది వారి ఒపీనియన్. ఫ్రీ అప్లికేషన్స్, పెయిడ్ అప్లికేషన్స్ లను ఐస్టోర్ లోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలో తెలీదు. నావిగేషన్ తెలియక ఇబ్బంది పడుతున్న అప్లికేషన్ యూజర్స్ కోసం ఈ ఎక్స్పర్ట్ సజెషన్స్ చూద్దాం. ఆపిల్ ఐఫోన్ లో అప్లికేషన్స్ లోడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. దీని గురించి మీరు ఒక రెండు మూడు ఆప్షన్స్ తెలుసుకుంటే చాలు. యాక్చువల్గా దీనికి ఒక రెండు మూడు పద్ధతులు ఉన్నాయండి లోడ్ చేయడానికి. దీంట్లో ఏది కరెక్ట్ కాదనేది మనం ఒకసారి చెక్ చేద్దాం ఎలాగో. బట్ యాపిల్లో అప్లికేషన్ లోడ్ చేయాలంటే సింపుల్, యాప్ స్టోర్ అని ఉంటుంది ఐఫోన్లో. మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏ కేటగిరీ కావాలి ఏంటి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. యాప్ స్టోర్ కనుక మనం చూసినట్లయితే సింపుల్ అండి, యాప్ స్టోర్ ఓపెన్ చేశాం. దీంట్లో అన్ని అప్లికేషన్స్ కనపడతాయి, కేటగిరీస్ ఉంటాయి. మీకు ఏం కావాలి, గేమ్స్ కావాలా, మెసెంజర్, సోషల్ సెక్యూరిటీసా, ఏది కావాలంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. దానిలోకి వెళ్ళి కెమెరాకి సంబంధించి ఇలా చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. మీరు చూడదలుచుకుంటే ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి ఇవన్నీ అప్లికేషన్స్. ఇవన్నీ చూడండి, మీకు ఆల్రెడీ గేమ్స్ ఫ్రీగా ఎన్ని ఉన్నాయి, కాస్ట్ ఏంటి అనేది పక్కనే ఉంటుంది. మీరు ఒకవేళ ఫ్రీ గేమ్ కనుక కావాలి అనుకుంటే సింపుల్ అండి, ఏమీ ఉండదు. యాప్ మీకు ఐట్యూన్స్లో మీ అకౌంట్ ఒకటి ఉండాలి. మీరు యాహూ మెసెంజర్లో కనుక ఎలా అయితే క్రియేట్ చేసుకుంటారో ఐట్యూన్స్ కూడా అలాంటిదే. బట్ కొంత సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అడుగుతారండి, అది కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు రేపటి రోజున. ఆ సెక్యూరిటీ కూడా ఏమి అడగడు, మీ స్టేట్, మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ అయినా పర్వాలేదు, వీసా స్టాండర్డ్ ఉండాలి. ఆ డీటెయిల్స్, మీ పేరేంటి, ఇంటి అడ్రస్, అవన్నీ కరెక్ట్ ఉండాలండి. ఆ కరెక్ట్ ఉండే డీటెయిల్స్ కనిపిస్తే యాపిల్ వాడు కూడా మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటేనే మీరు ఈ ఫ్రీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, గుర్తుంచుకోండి. సో ఒకవేళ మీరు క్రియేట్ చేసుకున్నారు అయిపోయింది, సో యాప్ స్టోర్ ఓపెన్ చేశారు, ఫ్రీ అనే అప్లికేషన్ ఇలా క్లిక్ చేయగానే ఇన్స్టాల్ యాప్ అని వచ్చింది చూడండి. సో ఈ ఇన్స్టాల్ యాప్ని ఒక్కసారి కనుక క్లిక్ చేసినట్టయితే మీకు పేపర్ మీదకి డౌన్లోడ్ అయిపోతుంది. యాప్ స్టోర్లో ఎన్నైతే కేటగిరీలు ఉన్నాయో అన్ని కేటగిరీలు ఇన్స్టాల్లో కూడా ఉంటాయి. దానిలో అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి, దీనికి అది అవసరం ఉండదండి. ఉన్నాయన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. ఈ ఫ్రీగా ఇచ్చినందుకు కానీ ఇంటర్నెట్ త్రూ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్ అప్లికేషన్లో ఈ కేటగిరీస్ అన్నీ వస్తాయి. మీకు కెమెరా కావాలనుకుంటే కెమెరానండి, ఈ కెమెరాని ఒకసారి క్లిక్ చేస్తే దీంట్లో ఇదొక ఆప్షన్. మళ్ళీ దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి, రెండో ఆప్షన్. మనకి ఐ స్టోర్లో అలా ఉండదు, ఒక్కసారి క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఈజీగా. బట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది దాంట్లో. దీంట్లో అయితే మాత్రం మనం ఏదైతే క్లిక్ చేసామో కింద దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ చదవాలి. సెకండ్ స్టెప్ చూడండి, రెగ్యులర్ అని ఉంది. ఇక్కడ రెగ్యులర్ కొట్టాలి, రెగ్యులర్ కొట్టి మళ్ళీ ఒక 10 సెకండ్స్ ఆగమంటారు. ఆ 10 సెకండ్స్ ఆగిన తర్వాత ఆ డౌన్లోడ్ లింక్ ఇస్తారు వాళ్ళు. ఇదంతా ఫ్రీ కాబట్టి మనం వాళ్ళు చెప్పినట్టు వినాలి. చూడండి, ఈ లింక్ కూడా అయిపోయిన తర్వాత డౌన్లోడ్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనేది కదా, దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ మీకు ఇక్కడ అంటే లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇది మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత అది ఓన్లీ మీ ఐఫోన్లోకి వచ్చినట్టండి, మీ అది మీ పేపర్ మీదకి రాదు. సో ఇది మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత ఇంకొక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ని మనము ఇక్కడ చూడండి ఇలా క్లిక్ చేసి పట్టుకోగానే చూడండి ఇక్కడ క్యాన్సిల్, డిలీట్, సెలెక్ట్, ఇన్స్టాల్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఇన్స్టాల్ అని కొడితే అప్పుడు అది అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. మాన్యువల్గా అయితే ఇన్ని స్టెప్స్ వెళ్ళాలండి. ఆ స్టెప్స్ వెళ్తూ ఖచ్చితంగా గైడ్ లైన్స్ మాత్రం చదవాలి. సో అప్పుడే మీ ఫోన్కి సెక్యూరిటీ ఏది ఏ ప్రాబ్లం రాకుండా మీరు చెక్ చేసుకోగలరు. మార్కెట్లో నిన్న ఉన్న రేటు ఇవాళ ఉండదండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో దీని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఓ 3 నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఓ ల్యాప్టాప్ ఖరీదు అప్పటికంటే ఇప్పుడు 10,000 తక్కువకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో మంచి ఫ్లోటింగ్ లో ఉన్న కొన్ని డిజిటల్ క్యామ్స్ లేటెస్ట్ ప్రైస్ ఎంత ఉంది మీకోసం? ఈ వారం ఎపిసోడ్ మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తాను. మీ సూచనలు సలహాలు మాకు రాయండి. మా అడ్రస్ TV9 గ్యాడ్జెట్ కురు, ప్లాట్ నెంబర్ 97, రోడ్ నెంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ అడ్రస్ గ్యాడ్జెట్ కురు @tv9.net. వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. దిస్ ఈస్ సత్య సైనింగ్ ఆఫ్. షా.